జై శ్రీ కృష్ణ. కోకిల మంజులక్ష్మి, శ్రీ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలిని, అలాగే ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు, అలాగే మన సనాతన ధర్మంలో ఒక భాగమైనటువంటి యోగా కూడా ఇప్పుడు ప్రమోట్ చేస్తూ ఒక ఇన్స్టిట్యూట్ని కూడా మన ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది క్లుప్తంగా నా పరిచయం. సభాయే నమః. జై శ్రీ కృష్ణ. మెజారిటీలుగా ఉంటూ మెజారిటీలుగా ఉండేటటువంటి హిందూ దేశమైనటువంటి ఈ దేశంలో నివాసం ఉంటూ మా హక్కుల్ని ప్లీజ్ కాపాడండి అని సభలు పెట్టుకునేటటువంటి దౌర్భాగ్యం కలిగినటువంటి హిందువులకి రిప్రజెంటేషన్ చేస్తూ మనందరం ఉన్నాం. ఇది చాలా గొప్ప విషయం. ప్రపంచంలో ఏ దేశంలో లేదు ఇలా. ఎవరైతే మెజారిటీలు ఉన్నారో మైనారిటీలు మొత్తుకుంటూ సభలు పెట్టుకుంటారు, కానీ మనం మెజారిటీలు అయ్యుండి కూడా ప్లీజ్ కాపాడండి అని అడుక్కుంటున్నాం. అంత గొప్ప స్థానంలో ఉన్నాం మనం ఇప్పుడంతా కూడా. పెద్దలందరూ అనేక రకాలుగా సూచించారు, చాలా ఆచరణ యోగ్యమైనటువంటి విధానాన్ని మనకు అందజేశారు, వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. కాకపోతే మనమేం చేయాలి అనేటటువంటి దానిలో ఒక రెండు చిన్న ఆలోచనలు ఉన్నాయి, మీ అందరి ఎదురుగా పెడుతున్నాను. కొన్ని మతాల వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఇష్టం వచ్చినట్టుగా డ్రైవ్ చేస్తుంటారు, వాళ్లతో గొడవ ఎందుకులే అని భయపడి మనమే పక్కకి వెళ్ళిపోతుంటాం. మీ అందరికి అర్థమై ఉంటుంది ఎందుకు వాడు అలా ప్రవర్తిస్తున్నాడు, అంత ధైర్యం వాడికి ఎక్కడిది అంటే, ఒక్కడి మీద గొడవ అయితే 100 మంది 5 నిమిషాల లోపు వచ్చేస్తారు. ఇది అందరికీ తెలుసు మనకి కదా. నేను దీని మీద కొంత హోంవర్క్ చేశా. ఏం చెప్పారు అంటే, మనం ఇలాగా సంవత్సరానికి 2-3 సార్లు సమావేశాలు పెట్టుకొని బాధలు చెప్పుకొని ఓదార్చుకొని ఎవరెవరు పెద్దలు వాళ్ళ వాళ్ళ అనుభవాలకు తగినట్టుగా 4 సూచనలు చేస్తే వినేసి అయ్యో అని ఉసూరు అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ఇలాంటి మీటింగ్స్ వాళ్ళు రోజుకి 5 సార్లు నిర్వహించుకుంటారు ప్రార్థనల పేరుతోటి కదండి. రోజుకి 5 సార్లు కలుస్తారా లేదా? వాళ్ళు ఏ ఆఫీసుల్లో ఉద్యోగాల్లో ఉన్నా ఎక్కడున్నా కూడా వాళ్ళు ప్రేయర్స్ రూపంలో కలుస్తుంటారు. అప్పుడు అన్ని ఇలాంటివే చెప్పుకుంటూ ఉంటారు. పొద్దున వింటారు ఒక దగ్గర, మధ్యాహ్నం ఉంటారు ఇంకొక దగ్గర, సాయంత్రం వింటారు ఇంకో దగ్గర. మోటివేషన్ అండ్ ఆచరణ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటుందా లేదా? అవుతుంది కదా. కానీ మనకు అవడాలే. ఎక్కడైనా రోడ్డు మీద ఒకడికి సమస్య వస్తే వెంటనే వాడు ఏం చేస్తాడంటే, వాడి ప్రార్థనా మందిరానికి వెళ్ళిపోతాడు. ప్రార్థనా మందిరానికి వెళ్ళిపోగానే వాళ్ళు అక్కడి నుంచి, వాళ్ళ సెంట్రల్ ఢిల్లీలో ఉంది వాళ్ళ ఆఫీసు, ఇదిగో పలానా రోడ్ లో పలానా కుర్రవాడికి పలానా వాడికి ఇలా సమస్య వచ్చింది, పక్క వాడు ఎవడో అడుగుతున్నాడు, క్వశ్చన్ చేస్తున్నాడు అని మెసేజ్ వెళ్తుంది. ఎక్కడి నుంచి? ఈ దగ్గరలో ఉండేటటువంటి ప్రార్థనా మందిరం నుంచి ఢిల్లీలో ఉండేవాడికి. అంటే మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఢిల్లీలో ఉండేటటువంటి హెడ్ క్వార్టర్స్ కి గల్లీ గల్లీలో ఉండేటటువంటి ఎవరెవరు వస్తున్నారు పోతున్నారు మెసేజ్, ఈ రోజు ప్రార్థనకి ఎంతమంది వచ్చారు ఎంతమంది రాలేదు, ఈ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెళ్తుంది. అప్పుడు వెంటనే అక్కడ దగ్గరుండి ఎవరెవరైతే ధర్మ రక్ష కోసం ఎవరెవరైతే వాళ్ళ ఫోన్ నెంబర్లు ఎన్రోల్ చేసుకొని ఉంటారో, రెగ్యులర్ గా అటెండ్ అయ్యే వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరి ఫోన్లకి కూడా మెసేజ్ వెళ్ళిపోతుంది. వింటున్నారా? వింటున్నారా? మెసేజ్ వెళ్ళిపోతుంది ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో, ఇదిగో మేము కేవలం గుడికెళ్ళి దండం పెట్టుకొని తీర్థం తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళం కాదు. ఎక్కడైనా ఏదైనా ఒక ఆలయానికి ప్రాబ్లం వస్తే, ఎక్కడైనా ఏదైనా ఒక పండితుడికి లేదా పూజారికి సమస్య వస్తే కాపాడటానికి మేమందరం అండగా నిలవడానికి మేము ఉన్నాము, మేము ఈ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళం అది మనందరి డేటా ఉండాలి ఒక దగ్గర. ఏ స్వామి, కమలేష్ స్వామి, డేటా ఉండాలి. ఒక ప్రాంతంలో ఒకడికి సమస్య వస్తే ఎస్ వీఆర్ దేర్ అనేటటువంటి ఒక 100 మంది 1000 మంది 50,000 మంది ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. ఒక్కసారిగా టెక్నాలజీ పెరిగినటువంటి టైంలో మన ఒక మెసేజ్, ఇగో ఈ ప్రాంతంలో మన వాడికి సమస్య ఉంది, ఈ ప్రాంతంలో మన వాడికి సమస్య ఉంది అనగానే అందరికి మెసేజ్ వెళ్తే ఎవరికి కుదిరితే వాళ్ళు వెళ్తారు. 1,00,000 మందికి మెసేజ్ వెళ్తే 100 మంది రారా? ఏం స్వామి,
ఎందు మనం మన వాడికి బాధ కలిగితే మేమున్నాము అనే వాళ్ళు ఎలా వస్తారు అనే నెట్వర్క్ ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ధైర్యం కలుగుతుంది. ఇప్పుడు ఏ గుడికి వెళ్ళి చెప్తే వాళ్ళు ఏమంటారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఇక్కడికి ఎందుకు వచ్చారు, సమస్య వస్తాయి అంటారు. పీఠాలకి మఠాలకి చెప్తే కూడా మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకోండి, మీకు ప్రాబ్లం వస్తే అంటారు. కానీ అవును నేను కాపాడుతానని ఎవరు అంటారు? ఈ రకమైనటువంటి లోపం రెక్టిఫై అవ్వనంత కాలం కూడా మనం ఎప్పటికీ కూడా భయస్థులుగానే ఉండిపోవాల్సి వస్తుంది. మనకి ధైర్యం ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు ఉండరు, ఎప్పటికీ కూడా మనం సఫర్ అవుతూనే ఉంటాం. కాబట్టి హుండీలు వేసేటటువంటి డబ్బులు మన ధర్మ రక్షణ కోసం ఇదిగో ఇలాంటి సభలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి వాటికి మనం డైవర్ట్ చేసేటటువంటి జాగరూకత లోపం మనలోనే ఉంది. వాడు మోసం చేస్తారని తెలిసి కూడా మనం ముందుకెళ్తున్నాం, అవునా కాదా? మనం ఇచ్చే డబ్బులతోటి వాళ్ళు మళ్ళీ తిరిగి మనల్నే మోసం చేస్తున్నారు. కాబట్టి భగవంతుడికి ప్రేమనే చాలు. భగవంతుడికి చాలా ఆకలి ఉంది. ఏం ఆకలో తెలిసిన నువ్వు ఇచ్చే డబ్బులు బంగారాల గురించి ఆకలి లేదు. ప్రేమ కావాలి భగవంతుడికి, భక్తి కావాలి. అది భగవంతుడికి ఇవ్వండి, డబ్బులేమో ధర్మరక్షణ కోసం ఇవ్వండి. ఇలాంటి ఒక సంకల్పాన్ని తీసుకుంటే అతి త్వరలోనే సనాతన ధర్మాన్ని మనం పునః స్థాపించుకోగలం. ఇప్పుడు ఆల్రెడీ భారతదేశం యూటర్న్ లో ఉంది, మళ్ళీ తిరిగి సనాతన ధర్మం వైపు తిరుగుతూనే ఉన్నాం. కాబట్టి మనందరం కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ చేసి అలా ముందుకు వెళ్ళాలి అని ఆకాంక్షిస్తూ జై శ్రీకృష్ణ జై శ్రీరామ్. అయోధ్య దాకా వినిపించాలి, ఎక్కడుంది జై శ్రీరామ్? అంతేనా, అవి ఇంకా వినిపిస్తున్నాయి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్.